हेलो एवरीवन, वेलकम टू मी सकी वंटलू। ई रोज नेनु अंदर्की एंतो इष्टमैन क्रिस्पी कॉर्न नी इंट्लोने ईजीगा एला चेयालो चूपिंचुकुंटुन्नानु। क्रिस्पी कॉर्न चेयडानिकी कावाल्सिन पदार्थालु 1 इंच अल्लम, 6 वेल्लुल्लि रेब्बलु, 3 लेदा 4 पच्चिमिर्चि, 1 ఆనియన్, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, సాల్ట్, మిరియాల పౌడర్, కారం, అలాగే స్వీట్ కార్న్। క్రిస్పీ కార్న్ చేయడానికి ముందుగా గిన్నెలో 3 కప్స్ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి। ఇలా వాటర్ బాయిల్ అయ్యాక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి। అలాగే 1 కప్ స్వీట్ కార్న్ ని కూడా వేసుకొని 5 టు 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉబ్బినట్టు అవుతే స్వీట్ కార్న్ ఉడికిపోయిందని అర్థం। సో స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా వడగట్టేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ చల్లారాక అందులో 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। అలాగే 2 స్పూన్స్ బియ్యపిండిని కూడా వేసుకోవాలి। బియ్యపిండి వేసుకోవడం వలన స్వీట్ కార్న్ క్రిస్పీగా అవుతాయి। అండ్ అందులో 1/2 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని స్వీట్ కార్న్ కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి। ఒకవేళ పిండి అనేది పట్టకపోతే కొద్దిగా పైన వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని ఆయిల్ లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। వేయించుకునేటప్పుడు స్వీట్ కార్న్ పగులుతూ ఉంటాయి, సో ప్లేట్ తో ఇలా కవర్ చేయండి, ఆయిల్ అనేది చిమ్మకుండా ఉంటుంది। స్వీట్ కార్న్ 3 టు 4 మినిట్స్ వేయించుకొని తీసుకోవాలి। మొత్తం ఒక్కసారి వేయించుకోకూడదు, కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, అలాగే అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే చిటికెడంత చాట్ మసాలా వేసుకోవాలి, చాట్ మసాలా ఆప్షనల్। అండ్ అందులో వేయించుకున్న స్వీట్ కార్న్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఫైనల్ గా చిక్కడంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। సర్వింగ్ బౌల్ తీసుకొని క్రిస్పీ కార్న్ అందులో వేసుకొని గార్నిష్ చేసుకోవాలి। అంతే, నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి। రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఇంట్లోనే చేసుకోవచ్చు। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।